ఇక్కడ సూర్యాపేటలో ఏం జరుగుతా ఉంది, చాలా మంది కూడా ఏంటంటే బాధితులంతా కూడా వచ్చి మాకు న్యాయం చేయండి అని ఒక పక్క చెప్తా ఉంటే, ఇంకొక పక్క కుల సంఘాల నాయకులు అయితేంది, ప్రజా నాయకులం అని చెప్పుకునేటటువంటి వాళ్ళంతా కూడా కుల సంఘాలకు సంబంధించి మిగతా వాళ్ళు కూడా ఏం చెప్తా ఉన్నారంటే, మా పోరాటం జగదీష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో జగదీష్ రెడ్డి పైనే ఉంటది ఖచ్చితంగా, గద్దె దింపే వరకు ఊకోమని కూడా ఏదైతే చిన్న చిన్న తప్పులు తెలిసి తెలవక చేసినా సరే వాటన్నిటిని కూడా సరిదిద్దుకుంటూ ఖచ్చితంగా జానయ్యకు మద్దతుగా ఉంటామని కూడా కొంతమంది నాయకులు చెప్తా ఉన్నారు. మరి అసలు ఇక్కడ బాధితులు ఏమనుకుంటా ఉన్నారు? సూర్యాపేటలో బాధితుడు కస్పరాజు రమేష్ ప్రశ్నిస్తా ఉన్నాడు ఒట్టే జానయ్య యాదవ్ పైన. మరి అసలు తనకు ఎందుకు ఏం జరిగింది ఇబ్బంది, అసలు ఫస్ట్ నుంచి కూడా నెక్స్ట్ వీళ్ళ వ్యూహం ఏ విధంగా ఉండబోతా ఉంది, మరి ఇప్పుడు నిన్న జరిగినటువంటి పరిణామాలు అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు చూస్తా ఉన్నారు, మీరు ఎట్లా చూసుకుంటా ఉన్నారు ఈ పరిణామాలన్నీ కూడా? కొన్ని ఒక రకంగా మద్దతు ఇస్తూ తెలిసి తెలియ ఒక తప్పులు చేసినా సరే మీరు కూడా ఒక బాధితునిగా ఏదైతే ఇబ్బందులు జరిగినాయని చెప్పినారో, మరి మీ అందరికి కూడా మీలాంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇవన్నీ ఇచ్చేస్తారని కూడా చెప్తా ఉన్నారు, మరి మీరు ఎట్లా చూస్తా ఉన్నారు ఈ అంశాలన్నింటినీ కూడా? ఈరోజు సూర్యాపేట మండలంలోని గాంధీనగర్ శివార్లోని ఈ భూ అక్రమ సంబంధించిన మొత్తం చూస్తుంటే, వీటి గురించి మాట్లాడకుండా ఈ కుల సంఘాల నేతలు ఎవరైతే ఆర్ కృష్ణ గారు అయితేంది, మందకృష్ణ మాదక గారు అయితేంది, వీళ్ళందరూ కూడా కనీసం మా దగ్గరకు వచ్చి మా ప్రాబ్లం ఏంది, మా సమస్య ఏంది తెలుసుకోకుండా ఒటే జానయ్య గారు ఏదో చిన్నపిల్లగాడు చేసిండు అని అనుకుంటా అతనికి మద్దతు పలుకుతురే. మీతో పాటుగా మాతో పాటుగా ఎంతోమంది బాధితులు ఎన్నో రకాలుగా నష్టపోయినాం. ఇప్పుడు ఏదో కొత్త కేసులు పెడుతురు, ఫాల్స్ కేసు పెడుతురు, ఇది కొత్త జానయ్య మీద ఫిర్యాదు చేస్తున్నారు కదా. 2014లో 174/2014 ఒక దళిత మహిళను ఇంట్లో నుంచి గుంజుకొచ్చి కొట్టిన రోజులున్నాయి, దాని మీద ఎఫ్ఐఆర్ అయింది. మరి దీని గురించి మాట్లాడరండి. ఏ ఇయర్లో అయింది? 2014 మన భాష నాయక తండలోని ఈరోజు అదే కేసు 2014లో 174/2014 కేసు జరిగిందండి. మరి ఆ కేసు గురించి మాట్లాడరా, అదొకటేనా? నా దగ్గర ఎన్నో వాస్తవాలు ఉన్నాయి, ఇవన్నీ ఒట్టిదాని గురించి రాసుకున్న కేసులు అండి. ఇప్పుడు ఈ కొత్త కేసులు ఏదో మంత్రి గారు ఈ మీదో ఒట్టిదాని మీద దళితుడు మన బీసీ నాయకుడు అవుతుందని చెప్పి మీరు ఏదో చేస్తున్నాను అనుకుంటారు కదా, ఇవన్నీ అతని మీద రాసిన కేసులే, ఇవన్నీ అతని మీద జరిగినాయి. ప్రతి ఒక్కటి నాకు అక్కడ సాక్ష్యాధారాలతో ప్రతి ఒక్కటి ఉంది. ఇక్కడ గాంధీనగర్లోనే ఎస్ఆర్ఎస్పి కాలు కూర్చి మరి ఫ్లాట్లు చేసిండు, దాని మీద అతనికి అరెస్ట్ వారెంట్ ఉన్నా కానీ ఆ రోజున ఆయన నా అధికారం ఉందని చెప్పి దాన్ని కప్పిపుచ్చ మార్గం చేసుకుంటు లేదు. ఇప్పుడు మీరంతా కూడా బహుజన నాయకుడు వస్తా ఉంటే అడ్డుకుంటా ఉన్నారు కావాలనే, ఇంతా కూడా కొంతవరకు కూడా ఇప్పుడు ఇవన్నీ కూడా డ్రామాలని కూడా చాలా మంది నాయకులు వచ్చి సూర్యాపేట కేంద్రంగా కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పినటువంటి అంశాలు ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఒకటే చెప్తా ఉన్నారు, ఎవరి అని ఉంటే భూములు మీకు ఎవరి వాళ్ళకి న్యాయబద్ధంగా ఉంటే ఖచ్చితంగా ఇస్తామని కూడా చెప్తా ఉన్నారు. మీరేంది ఇట్లా అంటా ఉన్నారు ఇప్పుడు పాత కేసులు ఉన్నాయని ఆల్రెడీ అని? ఇప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళింటికి వచ్చి వాళ్ళకి మద్దతు తెలిపిపోతున్నప్పుడు వాళ్ళు మా భూములు ఇచ్చలేదండి, మా భూములు గుంజుకొని మాకు ఇవ్వడం ఏంది? మా భూములు మాకి మా భూములు మా భూములలో మేము పోతాం, వాళ్ళు ఇచ్చలేదు మాకు. మేమన్నా దొంగకాయలు సృష్టించినా లేకపోతే దొంగతనంగా తెచ్చుకున్నావా? మేము బాధ్యాప్తగా ఒక వ్యక్తి కానీ కొనుక్కున్న భూములు అయ్యి వాళ్ళు వచ్చి ఇప్పుడు కనీసం సరే మద్దతు ఇస్తా మా భూములు మాకు ఇస్తా అంటారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారైనా, ఆర్ కృష్ణయ్య గారైనా, మందకృష్ణ మాదే గారు కనీసం మా బాధితుల దగ్గరకు వచ్చి అడిగారు, తెలుసుకురా మా ప్రాబ్లం ఏంది, ఇది వాస్తవం కాదని అడిగిరా. అంటారు ఇప్పుడు వచ్చి వాళ్ళు మీ అందరికి కూడా, మరి బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తాం, అందరిని కలుపుకపోతాం, మన బీసీ బిడ్డ ఎదుగుతా ఉండు కాబట్టి మీ అందరూ కూడా మద్దతు ఇవ్వాలి. ఎవరు కూడా విమర్శలకు కానీ ఇట్లా ఎదురుదాడికి కానీ దేవకుండా అక్రమ కేసులు పెట్టకుండా చేసి మనంతా కూడా కూర్చొని మాట్లాడుకొని ఎవరైతే బాధితులు ఉన్నారో బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. మా పొట్టలు కొట్టి పెద్ద ఈ రోజు పైసలు సంపాదించుకున్న తర్వాత వచ్చి మాకు దళిత మా బీసీలకు న్యాయం చేస్తాయండి, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్. ఎట్లా ఏ రకం కరెక్ట్ అండి? ఇప్పుడు అతను నిజంగా నిజాయితీ పరుడుగా చేసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా భూములు మాకు ఇచ్చేసిన తర్వాత అతను ప్రజాశీలకు పోతే బాగుండు. అలా పోకుండా ఓన్లీ ఈరోజు అధికారం కావాలనే ఒక అహంకారంతో చేస్తున్న పని పనిలో భాగమే తప్ప ఇది మాకు ఇదే న్యాయం అయితే జరగదని మాకు తెలుసు. ఎందుకంటే ఆర్ కృష్ణ గారైనా మందకృష్ణ మాదే గారు అయినా కనీసం మాకు మా గోడును వినిపించుకున్నప్పుడు మేము వాళ్ళని ఏ రకంగా నమ్ముతామండి? వాళ్ళకి అంతో ఎంతో ఈరోజు వరకు ప్రజలు అంతో ఎంతో మా బడుగు బలిగిన వర్గాల వరకు పనిచేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ వీళ్ళు అమ్ముడు పోతురా లేకపోతే నిజాయితీగా వాళ్ళు నిజంగా అమ్ముడు పోకుండా ఉండాలంటే మా గాంధీనగర్కి వచ్చి మా బాధితుల సమస్యలు ఏంది విన్న తర్వాత అతని గురించి మీరు
కామెంట్స్ ఇవ్వండి. అంటే ఎక్కువ చేస్తే మీ మీద విశ్వసనీయత పోతుంది, మీరు ప్రజలు మీకున్న గౌరవం కూడా ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు మరి ఇన్ని రోజులు మీ బాధితులంతా కూడా ఇన్ని రోజులు కూడా ఇబ్బంది పడ్డారు కదా, ఇన్ని రోజుల నుంచి ఎందుకు కదలలేదు అని కూడా ప్రశ్నిస్తా ఉన్నారు ప్రజలైతే. చాలా మంది కూడా విమర్శలు ఏమొస్తా ఉన్నాయంటే 9 ఏళ్ల నుంచి కదలని వాళ్ళు ఇవాళ వచ్చి ఎందుకు ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ లో పోయి కంప్లైంట్ ఇస్తా ఉన్నారు అనేటటువంటి అంశాలు కూడా అనేకం వస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎట్లా చూస్తా ఉన్నారు? 9 ఏళ్ల నుంచి కదలలేదు అనేది అనడం తప్పు. మీరు 9 ఏళ్ల నుంచి ప్రతి పోలీస్ స్టేషన్ లో ప్రతిసారి దరఖాస్తు చేసుకుంటున్నాము, ఎఫ్ఐఆర్ అయితేనే అతను అధికార దుర్వినియోగంతో ఆ కేసులన్నీ కప్పపుచ్చుకుంటా. అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాబట్టి అడిషనల్ డీజీపీ ఉన్నప్పుడు కూడా కేసులు లేని, మరి అదే అడిషనల్ డీజీపీ గారు ఉన్నప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అదే కేసు లేని వాస్తవం కాదు తెలుసుకోవచ్చు కదా. అది తెలుసుకోకుండా ఈరోజు ఏదో ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎందుకు వచ్చిందండి అధికార ఇప్పుడు అంత ఉన్నతమైన బాధ్యత గల హోదా నుంచి ఎందుకు దిగిండు? పనులు కావట్లేవని కదా, ఆ పనులు కావట్లేవు, నాకు న్యాయం జరగట్లేదు, దళితులకు ఇబ్బంది అవుతుందని చెప్తే అనుకునే బయటకు వెళ్ళింది. మరి అదే ఇబ్బంది ఇప్పుడు ఈ ఒట్టదాని అనే వ్యక్తి కూడా 9 సంవత్సరాల నుంచి అధికారంలో ఉండు, మరి మాకెట్లా జరుగుతుందండి? మేము ఏ పోలీస్ స్టేషన్ పోతే మా కంప్లైంట్ తీసుకుంటూ ఈ ఎఫ్ఐఆర్లు కదా, ఈ ఎఫ్ఐఆర్లు ప్రతి ఒక్కరి పోలీస్ స్టేషన్లో ప్రతి మీరు మీకేమైనా డౌట్ ఉంటే నన్ను నాకు అడిగి రండి, నేను ఎఫ్ఐఆర్ నెంబర్తో సహా ఎక్కడెక్కడ ఏ ల్యాండ్ కబ్జా చేసిండు, ఎక్కడ తీసుకుండు, ఎవరెవరికి అన్యాయం జరిగింది, దళితులకు ఎంత జరిగిండు, బీసీలకు ఎంత చేసిండు, రెడ్లకు ఎంత చేసిండు అనేది ప్రతి ఒక్కరిని నేను వివరించగలిగితే నాకు ఆ కెపాసిటీ ఉంది. మీరు మందకృష్ణ మాయ గారైనా ఆర్ కృష్ణ గారైనా ఆర్ కృష్ణయ్య గారైనా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారైనా ఒక్కసారి తీర్మార్ మల్లన కూడా మీరందరూ ఒకసారి గాంధీనగర్కి రండి. నేను సర్వే నెంబర్తో సహా డాక్యుమెంట్స్ సహా కేసు ఎఫ్ఐఆర్ నెంబర్తో సహా ఈ కేసులకు ఈ రోజు వరకు మాకు న్యాయం జరగలేదు అంటే అర్థమైంది. మీరే ఆ రోజు ప్రజాక్షేత్రంలో మీ బాధితులు అందరూ ఉంటాం, మీరు ఆ బాధితులు అందరూ పక్కన పెట్టుకొని ఎందుకు జరుగుతుంది ఒకసారి ప్రజాక్షేత్రం రాండి. ఇదే ఒట్టదాని యాదవ్ గారు మీరు నిజంగా తప్పు చేయలేదు అంటారు కదా, తప్పు చేయనప్పుడు ఎందుకండి అప్సకెళ్ళి ఉండరు? మీరు నిజంగా తప్పు చేయలేదు, నేను పత్తిత్తును శిరోమని అనుకున్నప్పుడు మీరు గాంధీనగర్ చౌరస్తాకు వచ్చి బాధితులందరినీ పిలిపించుకొని నా మీద ఎందుకు ఇట్లా ఫేక్గా నన్ను ఇట్లా ఇబ్బంది పెడతారని మీరు అడగొచ్చు కదా. మీరు అధికారం, మీరు పెద్ద లీడర్ కదా, మిమ్మల్ని చూస్తే మేము అందరూ భయపడతాం కదా. మీరు ఇటు చేస్తున్నప్పుడు మీరు రండి రండి దాచుకోకుంటే మీరు నిజంగా దాచుకుంటే మీరు నిజంగా తప్పు చేసిన వాళ్ళు అవుతారు. మీరు తప్పు చేసి అక్కడ కూర్చొని ల్యాబ్లలో కూర్చొని వాళ్ళతోటి వీళ్ళతోటి వత్తాస బలికేయడం ఇది కరెక్ట్ కాదు, ప్రజలకు న్యాయం జరగదు వస్తుంది. మీరు ఏదో ఇంకో మాట ఈరోజు ఒట్టెరెంక గారు నేను ఒక నాయకులు బీసీ నాయకులను పక్కన పెట్టుకొని జగదీశ్వర రెడ్డి గారికి 2 కోట్లు ఇచ్చి మీ సేవ చేసినా అంటే డబ్బుతో రాజకీయం చేస్తారా? మీరు ప్రజల మనసు గెలిపించుకొని రాజకీయం చేయండి. డబ్బులు మీకు ఎంత వస్తున్నాయండి? మీకు 2 కోట్ల రూపాయలు నువ్వు ఇచ్చినావంటే దామోదర్ రెడ్డి గారికి ఎంత ఇచ్చినావు, జగదీశ్వర రెడ్డి గారికి ఎంత ఇచ్చినావు, రమేష్ రెడ్డి గారికి ఎంత ఇచ్చినావు? అంటే మీరు మీ కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళ కాన్సెప్ట్ మెయిన్ అండి, ఈ పార్టీలో గెలిస్తే ఆ ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీకి డైరెక్ట్ ఫండ్స్ ఇస్తారు వీళ్ళు. ఫండ్స్ ఇస్తేనే ఈ రమేష్ రెడ్డి గారు కానీ రమేష్ రెడ్డి దానికి ఆల్రెడీ మొత్తం ఈ దారులన్నీ రెడీ చేసుకుని పెట్టుకుంటారు, డబ్బులు ఆల కొద్దిగా పంపించుకుంటారు. ఈ ఎవరైతే రమేష్ రెడ్డి గెలిచిందా, దామోదర్ రెడ్డి గెలిచిందా, జగదీశ్ రెడ్డి గెలిచిందా ఎమ్మడ వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ సంకం చేరుతారు. ఈ ఎందుకంటే చేరకపోతే ఇవన్నీ బయటపడతాయి, ఈ దొంగతనాలన్నీ బయటపడతాయి. ఈ దొంగతనాలు కప్పుపుచ్చుకోవడానికే ఈమె 2 కోట్లు అంటే ఇంత బహిరంగంగా నువ్వు 2 కోట్ల రూపాయలు పంచినాను అంటున్నావే, నీకు ఈ 2 కోట్ల రూపాయలు ఆయన వచ్చినామా, నువ్వు చిన్న బిడ్డవైతివి, అట్టడుగు నుంచి వచ్చిన దానివి 2 కోట్ల రూపాయలు నువ్వు సమర్పించడం అంటే 2 కోట్ల రూపాయలు నీకు అంత ఆందోళన ఆయన వచ్చింది నీకు ఇంత ప్రజ అసలు పైసలు పంచడం అనేదే ఎలక్షన్ కమిషన్కు లేదు, నువ్వు పైసలు ఎట్ట పంచుతున్నావు, ఏ రకంగా తీసుకొచ్చినావు, దాన్ని తీసుకొచ్చిన దానికి ఏమన్నా మీకు ఆధారాలు ఉన్నాయా, పైసలు ఇగో ఈ వ్యాపారం నుంచి వచ్చిందని ఆధారం ఉన్నాయా? తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి అయినా మంత్రి గారు అయినా ఈ పైసల గురించి ఈడీకైనా సిబిఐకైనా అప్పచెప్పి వీళ్ళ పైసల గురించి ఏదో గుట్టుకట్టు చేయాల్సింది కోరుతున్నాం. ఇప్పుడు మీరేమో ఆయన ఎమ్మెల్యే ఇప్పుడు మీరు ఎట్లా ఉంటారంటే ఎవరు గెలిస్తే వాళ్ళ పక్షాన నిలబడతాడని చెప్తా ఉన్నారు, ఎవరు గెలిస్తే వాళ్ళకి ఆడిపోతాడు, వాళ్ళకి ఫండ్స్ ఇస్తారంటే బహిరంగంగా కూడా 2 కోట్లు ఇచ్చినని మీడియా ముఖంగా చెప్తా ఉన్నారు కదా అని మీరు అంటా ఉన్నారు. లేదు, ఇప్పుడు ఎవరో వాళ్ళ వీళ్ళని మోసే బదులు మేమే బహుజన నాయకుడు ఒకళ్ళు రావాలని చెప్పి మేము కదులుతా ఉన్నాం, ఖచ్చితంగా సూర్యాపేట బరిలో నిలబడతా అని కూడా ఒట్టజాన యాదవ్ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా అన్ని సంఘాల వాళ్ళు అయితేంది, విద్యార్థి నాయకులు అయితే మిగతా వాళ్ళు కూడా చాలా వరకు కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు. మరి వీళ్ళంతా మద్దతు కూడగట్టుకొని ఒట్టజానే బరిలో దిగుతూ ఉంటే మీరంతా ఎందుకు ఇప్పుడు ఆబ్జెక్షన్ చెప్తా ఉన్నారు? అంటే మరి వాస్తవానికి మద్దతు పలకాల్సిన వాళ్ళు మేమంతా ఈ రకంగా మద్దతు మేము బాధ్యతలం కాబట్టి మా మద్దతు మేము తెలియజేస్తున్నాం. మెయిన్గా ఇప్పుడు వీళ్ళకు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి ఎందుకు పోవాలా, మనమే కోటీశ్వరం అయినాం, వాడిని వీణి ముంచినాం, వాని చిత్ర నిద్ర చేయబెట్టినాం కాబట్టి డబ్బులు వచ్చినాయి. ఇక ఈ పటేల్ రమేష్ రెడ్డి అయినా ఈ జగదీశ్వర రెడ్డి అయినా రామిరెడ్డి దామోదర్ రెడ్డి అయినా సంకీర్ణ వెంకటేశ్వరరావు గారితో అయినా మనకేం పని, ఈ బహుజనాన్ని వాదం ఒకటి ఎత్తుకుందాం మన ఎట్లా దొంగలమేగా. ఈ దొంగ ముసుగులో ఏం చేస్తారు ఆ నాయకుడికి, ఈ చోటమూట నాయకులు ఉంటారు, ఈ వాళ్ళు కూడా వాళ్ళు చేసిన అక్రమాలు మా దగ్గర చిట్ట ఉంది. ఈ చిన్న చోటమూట నాయకులు అందరూ రెచ్చగొట్టి
వాళ్ళ ప్యాకేజీలు మాట్లాడి వాళ్ళ కార్లో గీర్లు గుణిస్తున్నట్టు ఈ మధ్య తెలిసింది. ఈ మధ్య అది ఆ డేట్ ఎక్కడ మాకడుతుంది మీకు త్వరలో మీ మీడియాకు సమర్పిస్తాం. కార్లు గుణిస్తారు, ప్యాకేజీలు మాట్లాడుతారు. ఏ మీడియా అయితే వాస్తవాన్ని తెలుసుకొని వచ్చే మీడియానేమో తొక్కిపడుతురు, ప్యాకేజీలు మాట్లాడతారట, మీకు ఎంత ప్యాకేజ్ కావాలి, మీకు ఏం సంగతి, రండి మా దగ్గరికి రండి, జనానికి ఫేవర్గా మాట్లాడండి, ఎందుకండి దొంగ రాజకీయాలు చేసేదే చక్క చేసుకోరాది. మంచి చేయాలనుకుని నువ్వు ప్రజల్లోకి రావాలనుకున్నప్పుడు ఇటువంటి మచ్చ ఉండకుండా చూసుకుంటే నువ్వు రేపు ప్రజాక్షేత్రం గెలుస్తావు. నువ్వు ఇట లుచ్చరాయకాలు చేసుకుంటే నువ్వు నేను మంచి మంచి బిడ్డను, బహుజన బిడ్డను అని చెప్పి మాదిగా మన మందకృష్ణ మాదిగ గారు అయితే ఆరకృష్ణ గారితో మాట్లాడిచ్చినది మాత్రం మీకు ఓట్లు పడతాయి అనుకుంటారా? ఓట్లు పడవు. ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణ మన సూర్యాపేట నియోజకవర్గం మొత్తం మిమ్మల్ని గమనిస్తున్నది. మీరు మీ చిట్టే ఏంది, మీ కథ ఏంది అనేది. ఇప్పుడు కొత్త కేసులు అయితే కాదు, 2015 నుంచి మీ మీద ఉన్న కేసులన్నీ మేము మా దగ్గర చిట్టా ఉంది, మీ అంతా రాసుకొని రెడీ ఉన్నాం. ఏ నాయకుడు అయితే మా దగ్గరికి వచ్చి అడుగుతుంటారు, ఇదే మందకృష్ణ మాదయ్య గారైనా, ఆర్కృష్ణ గారైనా, ఆర్ఎస్ ప్రణ్ కుమార్ గారైనా, తిరుమల మల్లైనా, మీరు ఒకసారి వచ్చారంటే మేమంతా ఆయన చరిత్ర మొత్తం ఎక్కడి నుంచి పుట్టిండు, ఎక్కడ దాకా పోయిండు, డబ్బులు ఎట్ట వచ్చినాయి, ఇన్ని 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 కోట్లకు ఎట్ట పడగెత్తిండు, ఎవరెవరి చేతులు ఎవరెవరి నేత చేయిబెట్టిండు, ఈ ప్రతి ఒక్కటి పూస గుంచినట్టు చెప్పేంత ధైర్యం నాకాడు ఉంది. నేను ఎందుకంటే ఇదే ఒకటి జానయ్య గారు ఊర్లో గాంధీనగర్లో పుట్టి పెరిగి ఆయన చూసుకుంటూ వస్తూనే ఉన్నా. నా మీదకి ఎన్నో రకాల కేసులు పెట్టించు. ఈ అదే అంత దూరం ఎందుకు ఈ తీర్మాన మరణ గురించి ఫైట్ చేస్తుంటేనే అతని కొరకు టీచర్లను గ్రాడ్యుయేట్స్ మొత్తాన్ని మోటివేట్ చేస్తుంటేనే మా మీద ఇబ్బంది ఎన్నో రకాలకు ఇబ్బంది పెట్టిండు. అయినా కూడా తీర్మాన మరణ ఏదో చేస్తాడు పొడుస్తాడు అనుకోను. ఈ పొడిసే కార్యక్రమం ఈయన పొడుచుకొని ఓ ప్యాకేజీ మాట్లాడుకుని అమ్ముడుపోతున్నావు. నీలాంటి కూడా మేము పెద్ద తీసుకొస్తే నువ్వు మా నెత్తిన మనుగుడుతుంటి ఏం రానాయనా మీ వల్ల మాకు ఏమన్నా ఫలితం ఉందా? నేను గెలిపించుకుంది ఎందుకు? నిన్ను ఇంత పెద్ద స్థాయి తీసుకుపోయింది ఎందుకు? నువ్వు తీసుకుపోయి లాస్ట్ కొట్టే జాయిన్ అయిన వ్యక్తి కాడ నువ్వు లొంగిపోయి నీకు ఇజ్జత లేకుండా బరివాత అయిపోయింది. క్యూనిస్ అనేది బరివాత చేసి పడేసి దాన్ని నమ్ముకొని కొన్ని వందల మంది, కొన్ని లక్షల మంది సబ్స్క్రైబర్ పెరిగి మళ్ళీ ఏదో మంచి మాట్లాడుతుండ్రు, మళ్ళీ మంచి చేస్తుండ్రు అని అనుకున్నావు. అది కూడా బరివాత చేసివి. ఇక నిన్ను ఎవరు నమ్మాలి? మేము దూరం పోతారు, ఉస్మాన్ యూనివర్సిటీ పోతారా? పోయి వాళ్ళందరూ రెచ్చగొట్టుకొని ఏం లేదండి. ఇప్పుడు ఎన్ని రెచ్చగొడతారు కారణం ఏంటంటే ఒకటిదానే కాదు చేసిన అక్రమాలు అయితే వాస్తవాలు ఇది నిరూపిస్తారు, నిరూపణ అయితే. ఎందుకంటే మాకు ఆల్రెడీ మేము గత కొన్ని సంవత్సరాల నుంచి కోర్టులో స్టే చేసినాం కదా, కోర్టులు ఉన్నాయి కదా మా కాగితాలని. ఇవన్నీ నిరూపణ అవుతుంది, ఒకటిదానే ఏంటంటే జైలుకు పోతారు. జైలు పోయిన మరుక్షణమే ఈ సంఘాల పేరు మీద, స్టూడెంట్స్ పేరు మీద అన్నీ రెచ్చగొట్టి మా జానన్న మంచోడు, మా జానన్న అన్యాయం చేసిన బహుజన బిడ్డ అని చెప్పి రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించే కార్యక్రమం తప్ప. ఎందుకంటే పైసలు గట్టుకున్నాయి కదా, ఏమైనా పైసలు అంటే పెద్ద వాళ్ళకి, ఎందుకంటే బస్తాలు పైసలు ఉన్నాయి కాబట్టి ఏమైనా చేయగలుగుతున్న కాన్సెప్ట్ తోటే. ఇప్పుడు జానయ్య ఒట్టే జానయ్య యాదవ్ అనే వ్యక్తి హైదరాబాద్లో ఉన్నాడు, మీకు అందుబాటులో లేడీ కాబట్టి ఇప్పుడు వచ్చి వాగుతా ఉన్నారా? రేపు ఒట్టే జానయ్య అనే వ్యక్తి అడుగు పెడితే మీరంతా అసలు మెసిలేటటువంటి పరిస్థితి ఉందా? అసలు మాట్లాడతారా? అంత ధైర్యం ఉందా మీకు? అటువంటి రాజకీయాలు గాంధీనగర్ చూసి 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 అలసిపోయినామండి. ఆయన చేసేది ఏం లేదు, మమ్మల్ని ఆర్థికంగా శారీరకంగా అన్ని రకాలుగా దెబ్బతీసారు. ఇక ఇంతగా మీ ఇప్పుడు మహా అయితే పోతే ప్రాణాలే పోతాయి, అంతకు మించింది అయితే ఏం కాదు. ప్రాణం పోయినా సరే ఈసారి ఒట్టే జానయ్య మీద తిరగబడాలనే కాన్సెప్ట్ తోటి మేము ఉన్నాం. ఎందుకంటే కాన్సెప్ట్ అనేది ముఖ్యం కాదరా. ఇక ఇంకెన్ని రోజులు మీ మా మా మీ మగవాళ్ళు లేక పుట్టినందుకు మీ ఏంటంటే, ఎందుకంటే ఎక్కడో అక్కడో దూరంగా పోయిన భూమి గిట కాదు, నా ఇంటి పక్కన నా భూమి లాక్కునేసరికి మీ పెట్టినాము నువ్వు అన్న మీరు అంటారు కదా వస్తారా అని వచ్చిన ఉన్నప్పుడే మేము అతనితో ఫైట్ చేసినాం, ఉన్నప్పుడే ఫైట్ చేసినాం. ఫైట్ చేసినాం కాబట్టి కేసులు అయినాయి. అంత అధికారం ఉన్నప్పుడు కూడా కేసులు తీసుకున్నట్టే మీ ఎంత మీ ఏ రకంగా ఎంత స్థాయి వరకు పోతే కేసులు అయినాయి అనేది మీరు కూడా గమనించాలి. ఇప్పుడు మీ ఇంటి దగ్గర కూడా మీ అంటే పెళ్లి 3 రోజులు ఉందనగా ఇంటి ప్రాంగణంలో ప్రారిగోడని కానీ ముందు కానీ అన్ని కూలగొట్టి కట్టడం కూడా నిర్మాణం చేసారు. మరి ఇంతవరకు మీరేం చేయగలిగారు అక్కడ? ఇక మేము గౌరవ న్యాయస్థానాన్ని నమ్ముకున్నామండి. ఈరోజు కాకపోతే రేపటికైనా మాకు న్యాయం జరుగుతుంది. మేము అయితే మీ దొంగ భూమి అయితే కాదు కదా, పూరంభ భూములు అయితే కాదు, మా సరైనవర్లో దగ్గర పట్ల పూరంభ భూములు లేవు. మేము చట్టాన్ని నమ్ముకున్నాం, ఈరోజు కాకపోతే రేపటి చట్టం మాకు ఫేవర్గా ఇస్తుంది అనుకున్నాం. ఇచ్చినా కానీ దౌర్జన్యం కట్టిండు. సరే ఈ శకం అనేది ముగిసిన తర్వాత రేపు నడిచే శకంలో అయినా మా భూములు మేము తీసుకుంటాం కదా. రేపు నడిచే శకంలో అసలు కనీసం మీ గాంధీనగర్లో కానీ ఇక్కడ సూర్యాపేట ప్రాంగణంలో ఒట్టే జానయ్య యాదవ్ పైన పోటీ చేసేటటువంటి దమ్మున్నటువంటి లీడర్ ఇంకా ఓడి లేడు, అసలు అంత ధైర్యం కూడా ఓడి చేయలేడు అని కూడా డిస్కషన్ సూర్యాపేట వ్యాప్తంగా అయింది. ఇప్పుడు రాష్ట్రాలు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఒట్టే జానయ్య ఎంతో మంది రాష్ట్రాలు దాటిపోయి కాలేజీ తీరగొట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్న రోజులు ఉన్నాయి గాంధీనగర్లో. ఒట్టే జానయ్య చూసి భయపడి ఇప్పుడు దాచుకునేంత సీను నాకు లేదండి. నేను భయపడాల్సిన అవసరం లేదు. నేను ఎందుకంటే ఎవరికి లాలుచి పడైతే ఎవరి సొమ్ము మేము తీసుకోలేదు, తినలేదు. సరే మీరు అన్నట్టు ఒట్టే జానయ్య మీద నిలబడగలుగుతారా అంటే ఆయన
వాళ్ళని వీళ్ళని ముంచి ఒక 100 కోట్లు సంపాదించను డబ్బుతో రాజకీయం చేద్దాం అనుకుంటున్నాను కానీ ఈ రోజు ప్రజల్లోకి వాస్తవాలకు వెళ్ళిపోయినాయి కాబట్టి ప్రజల్లో అతని మీద విశ్వసిత పోయింది. అసలు గొట్టెజీ అనే ఒక ఆపోజిట్ లో నామినేషన్ ఎంత చేసి అంత ధైర్యం వాళ్ళకి ఉందా గాంధీనగర్ లో? లేదే, లక్షల కోట్లు ఖర్చు పెట్టుకుని పోటీకి దిగుతున్నా. వచ్చే వ్యక్తుల్ని ఇనానమస్గా ఇప్పుడు అతను అతని ప్లాన్ ఏంటంటే సరే రేపు సపోజ్ కసుపరావు రమేష్ అనే వ్యక్తి అతని మీద పార్టిసిపేట్ చేస్తారనుకో, ముందుగానే ప్లాన్గా 1 భూములు ఆడున్నాయి, 100 ఏదో కిరికిరి పెడతారు ఫస్ట్. కిరికిరి పెట్టి టయానికి ఎప్పుడైతే నామినేషన్ టయానికి నామినేషన్ వేసిన తర్వాత అంత అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఇక ఇక ఓకే అయితే విత్డ్రా టైం విత్డ్రా ఉంటుంది కదా, విత్డ్రా టయానికి ఏమంటారంటే అరే నీ భూమి నీకు ఇస్తా, నువ్వు ఫస్ట్ విత్డ్రా చేసుకో. అది చేయడు, అది కాదు సార్. ఎందుకంటే ఇంతమంది కోఆపరేటివ్ దాంట్లో సంబంధించిన వ్యక్తి కూడా ఇనామస్ చేసుకున్నప్పుడు అతను ఈ రకంగానే భయపెట్టించేసి ఇబ్బంది పెట్టి విత్డ్రా చేసుకుని ఇనామస్గా కోఆపరేటివ్ కాంచి డీసీఎంఎస్ అయింది కదా ఆ రకంగానే ఈసారి ఓట్లు ఎక్కడి అండి, ఓట్లు ఎక్కడి? ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కావాలనుకుంటున్నాడు. వాస్తవానికి మా గాంధీనగర్లో 2500 ఓట్లు ఉన్నాయి. 2500 ఓట్ల అంత పెద్ద లీడర్కు ఇంత బహుజన నాయకునికి ఎంత ఎన్ని ఓట్లు రావాలండి? టోటల్గా ఊరు ఊరే ఏకగ్రీవం కావాలా? ఎన్ని వస్తాయండి ఆయనకు? 2500 ఓట్లల్లా బీజేపీకి ఎన్ని ఓట్లు పడుతున్నాయి, కాంగ్రెస్కి ఎన్ని ఓట్లు పడుతున్నాయి, టీఆర్ఎస్కి ఎన్ని ఓట్లు పడుతున్నాయి గమనించుకోవాలా. టీఆర్ఎస్ బీజేపీ అనే క్యాండిడేట్ ముఖ్యం కాదు ఫస్ట్. జానా ఎటుంటే అంటే వర్సెస్ అటుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2500 ఓట్లల్లా ఒట్టజానకి పడేది కేవలం 1000 ఓట్లు. మరి లేదా? లేదా ఇక్కడ రేపు ఎమ్మెల్యే పోటీ చేస్తే నియోజకవర్గం మొత్తం కూడా మద్దతు ఉండొచ్చు. సొంత ఊర్లోనే 1100 ఓట్లు 1100 ఓట్లు తెచ్చుకుంటాను, నియోజకవర్గం మొత్తం ఎక్కడ తెచ్చుకుంటాను ఫస్ట్. ఇక ఒకటే కాన్సెప్ట్ అండి, ఒకటి చెప్తున్నా. ఇక ఒట్టజారని చూసి అందరూ భయపడుతుంది కదా, రేపు ఆయన ఎక్కడ పోటీ చేస్తే అక్కడ నేను పోటీ చేస్తాను, దాని సిద్ధంగా నేనున్నా. ఆయన నా ఎమ్మెల్యేకి పోటీ చేస్తారా, లేకపోతే వార్డు కౌన్సిలర్ చేస్తారా, లేకపోతే గాంధీనగర్ మన ఈ ఉన్నాయి కదా సార్వత్రిక ఎన్నికలు, ఏ దేనిలో పార్టిసిపేట్ చేస్తే అతనికి నేను ఆపోజిషన్ చేస్తా, చూసుకుందాం. అక్కడ ప్రజల మద్దతు ఆయనకు ఎక్కువ ఉందా నాకు ఎక్కువ ఉందని చూసుకుందాం. ఇక ఆ ప్రజాక్షేత్రం చూసుకున్న తర్వాతనే ఇక ఆయన రేపు ఈ టర్మ్ కాబట్టి వచ్చే టర్మ్లోనే ఎమ్మెల్యే అవుతారని మీకు అర్థమైపోతుంది. ఏం లేదండి, అంత డూప్ అంత పైసల రాజకీయాలు, దొంగ రాజకీయాలు. వాని వీణ్ణి ముంచుడు, వాని వీణ్ణి బెదిరించుడు రాజకీయాలు చేస్తుంది తప్ప అతనికి అసలు ఓటు బ్యాంకే లేదండి. ఇక్కడ అసలు ఓటు బ్యాంకే లేదు, చూసుకుందాం. మరి రమ్మను అప్పుడే మొన్నటిదానికి చేసిన ఉన్నాయి కదా ఎలక్షన్ కౌంటింగ్, అవన్నీ తీసుకొచ్చుకోండి. ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎంతమంది పోలింగ్ అయినాయి, ఎంత పర్సెంటేజ్ పోలింగ్ అయితే ఎన్ని ఓట్లు పడ్డాయని జానయ్యకు. దానికి ఆయన అగోరాత్రులు నిద్ర లేకుండా కష్టపడి పైసలు చేసి వాని వీని బెదిరించి రోడ్ల పోటీ మనుషులు పెట్టి అన్నీ చేసినా ఆయనకు 1000 ఓట్లు వస్తాయి. ఆ 1000 ఓట్లతో ఎమ్మెల్యే అవుతారు ఆయన చక్కగా ఆయన చూసుకోమానండి. 1000 ఓట్లతో ఎమ్మెల్యే నాయకుడు ఈయన కావచ్చు అనుకుంటా. అంటే ఈసారి మన ప్రాంతం నుంచి పోటీ చేస్తా ఉండని చెప్పి అభిమానంతో ఒకవేళ దాదాపుగా గెలుపు తీరాలకు చేర్చేటటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా గాంధీనగర్? అభిమానం ఎక్కడదా అండి, ఇంతమంది ఇప్పుడు నా ఫ్యామిలీ ఉంది, నాకు నా ఫ్యామిలీ మా అత్తగారు మా చుట్టాలు మొత్తం ఒక దగ్గర ఇక ఈ సూర్యాపేట నియోజకవర్గంలో ఒక 300-400 మంది ఉంటారు. నాకు జరిగిన అన్యాయాన్ని మా వాళ్ళంతా లైవ్లో చూసారు. ఎందుకంటే పెళ్లి రోజే కాబట్టి అరే ఈ దొంగ ఈడు ఇటు చేస్తారా ఇంత రకంగా చేస్తారా అనేది కూడా చూసారు కదా. ఏ రకంగా అభిమానం ఉంటుందండి? వాళ్ళు పోయి వాళ్ళు 10 మంది వాళ్ళు పోయి ఇంకో 10 మంది చెప్పరా? నేను ఒక్కనే ఉన్నా బాధితులు, 200 మంది బాధితులు ఓన్లీ ఇప్పుడు రోడ్డుకి ఎక్కిన వాళ్ళే దాసుకొని ఇప్పటికి కూడా ఒట్టజాని అనే వ్యక్తిని చూస్తే భయపడతారు. ఇప్పటికి కూడా ఎందుకంటే ఈ తురుంకాన్ వచ్చిందనుకో మళ్ళీ ఇక ఉంటారుగా వాళ్ళు, ఇక వాళ్ళు వీణు మొత్తం జమాయి జక్క కానీసుకొని తిరుగుతూ ఉంటారు. ఈ తిరిగే క్రమాలు ఏం చేస్తారంటే ఇప్పుడు ఊరు లేదు పీరు లేదు దానివల్ల లేవకుండా కానీ ఏం చేస్తారంటే ఏ వాడు ఎవరా ఏం మాట్లాడారా వాడు అని తీసుకురాపంటారు. అవతలోడు ఏంది పాపం కడుపుల పెగులు లేనుడే, కడుపుల పెగులు లేని వామ్మో జానంతో మనం పెట్టుకుంటా 100 కోట్లు ఉంటే నీ అమ్మ ఏమైనా చేస్తాడేమో మనకు అసలే ఇంటే ఆడపిల్లలు ఉండే ఫ్యామిలీ ఉంది కదా అని చెప్పి ఉద్దేశంతోటి ఇక భయపడి రాకుంటారు. కానీ పోతే పోయి ఫ్లాట్లు పోతే పోయి ప్రాణాలన్నా ఉంటే చాలు అన్న ఉద్దేశంతో చాలామంది ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఈ సూర్యాపేట చుట్టుపక్కల కాన్స్టెన్సీ తుంగతుర్తి అయితేంది, కోదాడు అయితేంది, నికరకల్లు అయితేంది, ఇప్పటికీ నాకు బాధితులు ఫోన్ చేస్తున్నారు అన్న మనకు న్యాయం జరుగుతుందా? ఇప్పుడు కాబట్టి రేపని చేస్తాడు అరే నేను చెప్పేది ఏంది, మీరంతా రండి, మీరు ఇప్పుడు ఏదో మా వాళ్ళు వీళ్ళు పైసలు ఇచ్చి 5 లక్షలు 4 లక్షలు ఇచ్చి అంటారు కదా, మీ దగ్గర ఉన్న వాస్తవాన్ని తీసుకొని రండి చూపిద్దాం. మీరు ఇంట్లో కూర్చుంటే రాదన్న, ఈ రకంగా చేస్తే మాత్రం గెలవడం అని చెప్పినాం. చెప్తే అన్న వామ్మో ఇట వస్తే మళ్ళీ నన్ను ఇబ్బంది పెడతానన్నా, ఏదో రకంగా తుక్కుతాను ట్రై చేస్తాడు, మీరు కూడా జాగ్రత్తగా ఉండన్నాడు. అరే నాకైతే నేను ఒకటి చెప్పిన బరాబర్గా, ఉన్నా ఒకటే ఊడినా ఒకటే, ఈరోజు వస్తే రేపటి రెండు, ఇదే కాన్సెప్ట్తో బతుకుతున్నా. కానీ ఒకటే జానే అనే వ్యక్తికి భయపడాల్సిన అవసరం నాకు లేదు. ఇల్లు పోయేది ఫ్లాట్లు పోయినా అలా శారీరకంగా అన్ని రకాలు దెబ్బతిన్నా, ఇక ఇంతకంటే పోయేది ఏముంది ప్రాణం తప్ప, ఏం చేసుకుంటే చేసుకోమను అని చెప్పి వాళ్ళ కుల్లకి పంచాయతీ అసలు ఒకటే జానే వ్యక్తికి పంచాయతీ అంటే మనం అపోజిషన్ అనే వ్యక్తే కదా,
మనము ఈ దుర్మార్గుడు చేసే పనులకు మనకు నచ్చలే ఫస్ట్ నుంచి. ఒటజాని అనే వ్యక్తి ఎప్పుడు ఆని వీని ముంచడం కాబట్టి అరే మనం యువకుడిని చదువుకున్నాను జర అంతో ఎంతో అనుభవం ఉంది. ఈ దొంగతనంగా భూమి లేకుంటుంటే మనం ప్రశ్నించినందుకే ఓన్లీ ప్రశ్నించినందుకే ఒక్కసారి గాంధీ కోరుకున్న రీతిలో గాంధీనగర్ అని ఒక కొటేషనే నాకు ఆయనకు గొడవ వచ్చిందండి. గాంధీ కోరుకున్న రీతిలో గాంధీనగర్ అయితే ఈయన స్టేటస్ పెట్టేసి దామారెడ్డి పక్కన కూర్చోబెట్టుకొని గాంధీ కోరుకున్న రీతిలో గాంధీనగర్ ఉంది కదా మరి అనగానే నేను స్టేటస్ పెట్టి ఏం బాబా మరి ఇదేనా వాస్తవానికి ఇదేనా గాంధీ కోరుకున్న హింస లేదు అహింస అనుకున్న మార్గంలో మా గాంధీ గారు వెళ్తుంది. మీరు మొత్తం పొద్దులేసే హింసలకే పాల్పడుతురు ఈ పొద్దులేసి కబ్జాలకే కోరుకుంటారు కదా మరి ఇదైతే గాంధీ కోరుకున్న రీతిలో మరి ఎంత ఇచ్చి రాసుకున్నావు అని చెప్పిన గాంధీనగర్ని గాంధీ కోరుకున్న రీతిలో గాంధీనగర్ అని చెప్పి ఒక పేపర్ ఒటజానే బాధితులకు ప్లస్ తెలంగాణ ప్రజలకు ఒకటే చెప్తున్నా ఒటజానే యాదవ్ అనే వ్యక్తి ఎక్కడ సూర్యాపేట కాదు యావత్ తెలంగాణలో ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో పార్టిసిపేట్ చేసినా అక్కడికి నేను వస్తా అక్కడికి నేను వచ్చి నీ గురించి మొత్తం ప్రజలకు వివరిస్తా వివరించి నువ్వు చేసిన అక్రమాలు అన్యాయాలు భూదందాలు ఇవన్నీ ప్రతి ఒక్క కేసుతో సహా ఆధారాలతో సహా వచ్చి నీకు ఎదురు నిలబడి నిన్ను ఓడించేదే నా లక్ష్యంగా పెట్టుకొని నువ్వు ఛాన్సెస్ అంటే నేను ఇండిపెండెంట్ చేస్తానికి సిద్ధంగానే ఉన్నా ఎందుకంటే నువ్వు ఛాన్స్ ఇవ్వాలి ఎందుకంటే కొట్టి మళ్ళీ చంపుతారు మళ్ళీ ఇబ్బంది పడతాం మేము ఆ రకంగా చేస్తావు కాబట్టి నువ్వు ఆ ఛాన్స్ ఇస్తే నీకు నీ మీద పోటీ చేస్తా దమ్ముంటే నా మీద గెలువు నీకు జగదీశ్వర్ రెడ్డి వద్దు రామిరెడ్డి దామోదర్ రెడ్డి వద్దు పటేల్ రమేష్ రెడ్డి వద్దు సంకీర్ణ వెంకటేశ్వర వద్దు నీకు నేనే నాకు నువ్వే ఇంకో చాప్టర్ పెట్టుకోకి ఇక నీ గురించి అయితే మొత్తం తెలుసు నువ్వు తెరిచిన పుస్తకానివే ఆ పుస్తకాలు ఎన్ని పిచ్చి గీతలు ఉన్నాయి ఎన్ని అడ్డగీతలు ఉన్నాయి ఎన్ని తప్పులు ఉన్నాయి ఎన్ని ఒప్పులు ఉన్నాయి అని ప్రతి ఒక్కరి గరికే ఆ పుస్తకాన్ని పట్టుకొని పోదాం. ఈరోజు బీసీ వాదంతో వస్తున్న ఒటజాన యాదవ్ గారికి ఒకటే 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 సూటి ప్రశ్న నువ్వు సూర్యాపేట నియోజకవర్గంలో పోటీ చేయాలనుకుంటున్నావు బీసీ వాదంతో రండి అదే బీసీలతోటి ఇదే బాధ్యతలతోటి నేను ముందుకు వస్తాను నువ్వు ఏ ఊరు పోతే ఆ ఊరికి నువ్వు ఏ వాడ పోతే ఆ వాడకు నా బాధ్యతలు పట్టుకొని నువ్వు చేసిన అక్రమాలు ఏంది అన్యాయాలు ఏంది తెలియపరచుకుంటా నువ్వు వాళ్ళకు ఓటేస్తావా వీళ్ళకు ఓటేస్తావు మద్దతు తెలుపు నాకు ఓటు ఎవరికి వేస్తారనేది ఆలోచించుకోమని చెప్పి చెప్పే టైం వచ్చింది. నేను ఇంకొకటి చెప్తున్నా అసలు ఒటజానయ్య గారి ఇంట్లో ఒటజానయ్యకి ఓట్లు పడవండి పడవు ఎందుకంటే అతను ఏ రకంగా ఎదిగిండు ఏ రకంగా చేసిండు ఇంత విలాసవంత జీవితాలకు చేసి సొంత కుటుంబకి ఇబ్బంది పెట్టిన రోజులు చరిత్రలు చేతులు ఇరగొట్టుకుని కాళ్ళు నరుక్కున్న రోజులు గిట్ట ఉన్నాయి ఇంట్లో వాళ్ళు కూడా లోపాయకరంగా ఏ రకంగా మాకు సపోర్ట్ చేస్తారనేది మా మనస్సాక్షి కనుక ఇంకొకటి లాస్ట్ ఫైనల్గా ఇది బీసీ వాదంతో ఒటజానయ్య గారు ఎమ్మెల్యే నిలబడుతుంటారు కదా మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు నిజంగా మీరు ప్రజలకు మంచి చేద్దాం అనుకుంటే నీ ఓటుకి నాకు ఇష్టం గెలిపించుకో ఇదే సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు చెప్తున్నా.